శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా గురుగ్రహము, అదే బృహస్పతి గ్రహము అని కూడా అంటుంటాము, ఇంగ్లీష్లో జూపిటర్ అని కూడా అంటుంటారు కదా, ఆ గురుగ్రహం యొక్క విశిష్టత ఏమిటి, ఆ గురువు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, గురుగ్రహం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము గురుగ్రహ లక్షణాలు, మళ్ళా గురుగ్రహ కారకత్వాలు, అంటే గురువుకు ఏ పనులు చేయడానికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకొని ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనకు వద్దాము. ముందుగా బృహస్పతికి ఇందాక నేను చెప్పినట్టుగా గురువు అని ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఈయన సనాతన సాంప్రదాయం ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారము, హిందూ పురాణాల ప్రకారము ఈయన దేవతలకు గురువు. సౌరమండలంలో, అంటే ఈ సూర్యమండలంలో అత్యంత పెద్ద గ్రహము, సాధారణమైనటువంటి ఇతర గ్రహాలంటే కూడా 2.5 రెట్లు ఎక్కువగా బరువు ఉండేటువంటి గ్రహము ఈ బృహస్పతి గ్రహం. ఈయన లక్షణాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ గ్రహము శుభగ్రహము, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పెద్ద గ్రహము, సత్వగుణము కలిగినటువంటి గ్రహం. ఈ బృహస్పతి సత్వగుణం కలవాడు. అలాగే పురుష గ్రహము, బ్రాహ్మణ తత్వాన్ని కలిగినటువంటి గ్రహము, పసుపు వర్ణము బంగారము వర్ణము కలిగినటువంటి వాడు బృహస్పతి. ఈయన తత్వము ఆకాశతత్వం, అంటే ఎంత అనేది ఇన్ఫినిటీ అంటారు కదా, అలా ఆకాశతత్వం ఈయన యొక్క మానసిక స్థితి. ఈయన ఈ తత్వము ఆకాశతత్వం. అలాగే ఈశాన్యానికి అధిపతి, ఈయన ఈశాన్య దిశలో ఉంటాడు బృహస్పతి. హేమంత ఋతువుకు అధికారి ఈయన. అన్నిటినీ మించి మనం సామాన్యంగా జాతకం పరిశీలించుకున్నప్పుడు నాకు ధనం ఎలా ఉంది అని చెప్పి అంటుంటారు. ఈ గురుగ్రహము ధనస్థానానికి కూడా అధిపతి, ఈశాన్యంలో ఉంటాడు, ధనస్థానానికి అధిపతి. అలాగే తీపి రుచికి అధిపతి. ద్విపాది అంటే 2 కాళ్ళు ఉండేటువంటి ఒక గ్రహము. జ్ఞానతత్వం, ఈయన యొక్క తత్వము జ్ఞానం, అంటే క్రూరం కాదు, జ్ఞానతత్వం. తర్వాత ఈయన మంత్రి కూడా బృహస్పతి మంత్రి. మానవ శరీరంలో రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయి, ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు. ఈ బృహస్పతి మన శరీరంలో క్రొవ్వు అంటే ఫ్యాట్ అంటారు కదా, అలాంటి దానికి ఈయన అధిపతి. బంగారము స్వర్ణము అనేటువంటి లోహానికి కూడా గురువు అధిపతిగా ఉన్నాడు. ఈ బృహస్పతి లేదా గురువుకు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర అనే నక్షత్రాలకు ఈయన అధిపతి. అందువల్లనే ఈ పునర్వసు లేదా విశాఖ లేదా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ఈయనకు స్వక్షేత్రాలు, అంటే ఈయన నివాసం ఉండేటువంటి క్షేత్రాలు, మనకున్నటువంటి 12 రాసుల్లో 12 రాసుల్లో ధనుర్మీన ద్వయోర్ మంత్రి, మంత్రి అనేది కూడా ఈయనకు పేరు. గ్రహాలకు ప్రతి గ్రహానికి కూడా గ్రహం మనము చదివినట్టయితే ఆ గ్రహ నిఘంటువు అనేటువంటిది మనం కనుక చదివినట్టయితే తెలుస్తుంది. ఒక్కొక్క గ్రహానికి అనేక పేర్లు ఉంటాయి. ఉదాహరణకు శనికి మందుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఆ విధంగా బృహస్పతికి గురువు, మంత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ బృహస్పతి అందువల్ల పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ధనుస్సు మీనం అనేటువంటి ఈ రాశులకు ఈయన అధిపతి. గురుదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క దశ కొంతకాలం మనకు ఈ విధంగా, ఇప్పుడు సూర్యుడు అంటే 6 సంవత్సరాలని, చంద్రుడు అంటే 10 సంవత్సరాలని, ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని ఏళ్ళు మనకు ఉంటుంది. అలాగే గురుగ్రహము మనకు గురుమహర్దశ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు ఉంటుంది ఈ గురుమహర్దశ. ఇప్పుడు మనము మేషరాశిలో జన్మించినటువంటి జాతకుడి మీద ఈ గురుగ్రహం యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ జాతకుడు
మేషరాశిలో పుట్టాడు. మనము మిగిలిన గ్రహాల యొక్క ప్రభావాన్ని ఇక్కడ తీసుకోవడం లేదు. కేవలము ఈ మేషలగ్నంలో పుట్టి ఉంటే జన్మలగ్నం మేషం. ఈ మేషలగ్నంలో కనుక పుట్టి ఉంటే ఈ గురుగ్రహము ఒక్కొక్క చోట ఉన్నప్పుడు, అంటే ద్వాదశ భావాలు 12 భావాల్లో లగ్నము అంటే తనుభావము, ధనభావము, తృతీయ సోదర భావము, మాతృభావము, ఇలా ఇవన్నీ భావాల్లో ఒక్కొక్క చోట ఈ గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. లగ్నము మేషం. మేషం అంటే తనుస్థానం. ఈ తనుస్థానమైనటువంటి మేషానికి కుజుడు అధిపతి. మేషానికి మేష వృశ్చికయో భౌమ, మేషానికి వృశ్చికానికి రెండింటికి కూడా కుజుడు అధిపతి. ఈ మేష లగ్నం కాబట్టి ఇది కేంద్రస్థానము, కోణస్థానం కూడా అవుతుంది. ఈ కుజుడు గురువుకు మిత్రుడు. ఇది తనుస్థానము, మిత్రస్థానము, కేంద్రస్థానము, కోణస్థానము. చూడండి ఎన్ని రకాలైనటువంటి శుభ లక్షణాలు ఇక్కడ కలిశాయో. దానికి తోడుగా గురువు శుభగ్రహం. అందువల్ల చాలా మంచి గొప్ప అందమైన శరీరము, సుఖ జీవనము, మంచి ఆలోచన విధానము ఉన్నటువంటి వాడవుతాడు ఈ జాతకుడు. అలాగే ఈ మేషలగ్న జాతకునికి ధనస్థానం అంటే రెండవ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే ఏమవుతుందో పరిశీలిద్దాం. ఈ ధనస్థానం రెండవ స్థానము వృషభం అవుతుంది. వృషభానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు గురువుకు శత్రుగ్రహం. అందువల్ల ఈయన కేవలము గురువు తన శక్తి సామర్థ్యాలు పూర్తిగా ఇవ్వలేడు అక్కడ. ఎందుకంటే శత్రుగ్రహం యొక్క క్షేత్రం అది. కేవలం 1/16 వంతు అంటే రూపాయల 16 భాగం మాత్రమే ఇవ్వగలుగుతాడు ఆయన. 1/16 వంతు మాత్రమే తన శక్తిని ఇస్తాడు. గురువుకి ఏమేమి శక్తులు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ధనముంది, జ్ఞానముంది, కొన్ని రకాలైనటువంటి వృత్తులను ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిలో కూడా కేవలం చాలా తక్కువ శాతాన్ని మాత్రమే ఆ గురుగ్రహం తన శక్తిని, మంచితనాన్ని ఇవ్వగలుగుతుంది. రెండవ స్థానము వృషభమై ఆ వృషభంలో కనుక గురువు ఉంటే. ఇక మూడవ స్థానము భ్రాతృస్థానము, కనిష్ట భ్రాత అంటే సోదర స్థానము మిథునం. ఈ మిథునానికి అధిపతి మరలా బుధుడు. ఈ బుధుడు మళ్ళా గురువుకు శత్రువు అయ్యాడు. బుధుడు ఎప్పుడైతే శత్రువు అయ్యాడో, ఆ శత్రుక్షేత్రంలో ఎప్పుడైతే ఈ గురువు పోయి ఉంటున్నాడో, సోదరులతో విభేదాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ స్థానము మాతృస్థానము చతుర్థం. ఇది మేషలగ్నం వాళ్ళకు కర్కాటకం అవుతుంది. ఈ కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం. కర్కాటకానికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు మిత్రుడు, పైగా ఉచ్చస్థానంలో గురువు ఉండడం వలన మాతృసౌఖ్యం అంటే తల్లితో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉండడము, తల్లి మీద అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉండడము, అలాగే విద్యా విషయంలో కూడా చతుర్థ స్థానము విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఈ ఉన్నత విద్యను సహజంగా గురువు విద్యాకారకుడు, ఉన్నత విద్యకు ఆయనే అధికారి. అలాంటి ఉన్నత విద్యా అధికారి ఉచ్చస్థానమైనటువంటి మకరంలో మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల చాలా గొప్పగా చదువుకునే అవకాశం ఉంటుంది అలాంటి జాతకుడు. ఇక ఐదవ స్థానము సంతాన స్థానము. ఇది సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి రవి. రవికి గురువుకు శత్రుత్వం ఏమి లేదు, కానీ రవి గురువు మిత్రులు కూడా కాదు. వీళ్ళు కేవలం ఒకరికొకరు సమగ్రహాలు. అందువలన సంతానం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ అన్ని సమపాళ్ళలో ఉంటాయి. ఏమి కూడా అత్యుత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ జాతకుడికి, అంటే మేషరాశిలో మేషలగ్నంలో పుట్టినటువంటి జాతకుడికి ఈ సంతాన స్థానము, ఈ సింహరాశిలో ఆరో స్థానంలో కనుక శత్రు రోగ రుణ స్థానంలో పంచమ స్థానంలో సంతాన స్థానంలో కనుక సింహరాశిలో కనుక ఉన్నట్టయితే ఇలా ఉంటుంది. ఇక ఆరవ స్థానము శత్రు రోగ రుణస్థానము కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు అధిపతిగా ఉన్నాడు. ఇది శత్రుక్షేత్రము. బుధుడు పైగా శత్రుక్షేత్రము,
అందువలన శత్రురోగ రుణాలు ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ ఆరవ స్థానంలో కన్యారాశిలో కనుక బృహస్పతి ఉన్నట్టయితే. ఇక ఏడవది కళత్ర స్థానము తులారాశి. ఈ తులారాశికి మరలా శుక్రుడు అధిపతి. బుధుడు శుక్రుడు శత్రువులు అని చెప్పుకున్నాం కదా, ఈ శుక్రుడు అధిపతి. ఈ సప్తమ స్థానంలో కళత్ర స్థానం తులలో ఒకవేళ గురువు ఉన్నట్టయితే భార్యతో ఇబ్బందులు కష్ట నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేక్షకులు, మిగిలిన గ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంది, ఉదాహరణకు శుక్రుడి ప్రభావం ఎలా ఉంది, కుజుడి ప్రభావం ఎలా ఉందో కూడా చూసుకోవాలి. స్థూలంగా గురువు ఈ తులాలగ్నంలో తులారాశిలో కళత్ర స్థానంలో కనుక ఉన్నట్టయితే ఏం జరుగుతుంది అన్నప్పుడు భార్యతో ఇబ్బందులు రావడము, కళత్ర స్థానం వివాహ స్థానం దెబ్బతినడము జరుగుతుంది. అలాగే ఎనిమిదవది అష్టమము ఆయుష స్థానం. ఈ ఆయుష స్థానానికి అధిపతి వృశ్చిక రాశి అవుతోంది, దానికి అధిపతి కుజుడు. ఈయన మరల మిత్రుడు, అందువలన సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉండడము, సుఖమైనటువంటి జీవనము, ఆరోగ్యకరమైనటువంటి జీవనము ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మేషరాశిలో మేషలగ్నంలో పుట్టినటువంటి జాతకుడికి ఆయుష స్థానంలో వృశ్చికంలో గురువు ఉన్నట్టయితే. ఇక తొమ్మిదవది భాగ్యస్థానము పితృస్థానము ధనుస్సు రాశి. ఈ ధనుస్సు గురువుకు మూల త్రికోణ రాశి, పైగా ధనుస్సు స్వక్షేత్రం. ధనుర్మీన ద్వయోర్మంత్రి, ధనుస్సుకు మీనానికి గురు అధిపతి. స్వక్షేత్రము మూల త్రికోణ క్షేత్రము, ఇది పితృస్థానము భాగ్యస్థానం. అందువల్ల ఇక్కడ కనుక గురువు ఉన్నట్టయితే తప్పకుండా పితృ సౌఖ్యం అంటే తండ్రితో ప్రేమగా ఉండడము, తండ్రితో అనురాగము ఆప్యాయతలు పంచుకోవడము, తండ్రితో కలిసి జీవించడము. ఈ కాలంలో తండ్రి కొడుకులు కలిసి జీవించడం అనేటువంటిది ఒక దుర్లభమైనటువంటి సంఘటనగా మారిపోయింది. కొడుకైనా అమరకాలో ఉంటాడు, తండ్రి అయినా వృద్ధాశ్రమంలో ఉంటాడు. అలా కాకుండా ఈ భాగ్యస్థానంలో పితృస్థానంలో ధనుస్సు రాశి కనుక అయ్యి అక్కడ కనుక గురువు ఉన్నట్టయితే ఈ తండ్రి కొడుకులు కలిసి జీవించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సులభంగా తనకు దక్కుతుంది తొమ్మిదవ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే. తొమ్మిదవ స్థానము ధనుస్సు రాశి, అది మూల త్రికోణం అవ్వడం వల్ల, స్వక్షేత్రం అవ్వడం వల్ల. ఇక పదవది రాజ్యస్థానము ఉద్యోగ జీవన స్థానము, ఇది మకరం. ఈ మకర రాశి గురువుకు నీచ స్థానం. ఇది శనికి సంబంధించినటువంటి క్షేత్రం. శని గురువుకు సమగ్రహము, మిత్రుడు శత్రువు కాదు కానీ సమగ్రహము. ఎప్పుడైతే ఈయన సమగ్రహం అవుతాడో ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఏమి ఉండవు, దానికి తోడు ఇది మకరము నీచ స్థితి. అందువల్ల ఉద్యోగంలో లేదా మంచి హోదాలో ఉన్నవాడిని కూడా ముప్పు తిప్పలు పెట్టేటువంటి అవకాశం ఉంది. గురుగ్రహము శుభగ్రహం అయినా కూడా తను నీచ స్థితిని పొందడం వల్ల తను ఎటువంటి శక్తి లేకపోగా పాపక్షేత్రంలో ఉండడం వల్ల అటువంటి జాతకుణ్ణి కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ పదవ స్థానం రాజ్యస్థానము మకరమై అక్కడ గురువు ఉన్నట్టయితే. ఇక పదకొండవ స్థానము లాభస్థానము కుంభరాశి, దీనికి కూడా అధిపతి శని. అయితే ముందు చెప్పుకున్నటువంటి మకరానికి కుంభానికి తేడా ఏమిటంటే మకరంలో గనక గురువు ఉన్నట్టయితే అది నీచ స్థితిలో ఉన్నట్టు అవుతుంది, కుంభంలో ఉన్నట్టయితే అటువంటి స్థితి ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఇది ధనస్థానం లాభస్థానం కాబట్టి ఈయన శుభగ్రహం కాబట్టి కనుక కాస్త మంచిని చేసి లాభాలను వ్యాపారంలో అభివృద్ధిని కాస్త కీర్తిని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. రెండు చోట్ల శనితోనే సంబంధాలు, శని సంబంధించిన రాశితోనే సంబంధాలైనా అక్కడ మకరంలో నీచ స్థితి వల్ల అలాంటి ఇబ్బందులు కలిగిస్తే కుంభంలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి కాస్త గురువు సహాయకారిగానే ఉంటాడు. ఇక పన్నెండవ స్థానము వ్యయస్థానము మీనరాశి. అంటే మేషలగ్నంలో పుట్టిన జాతకుడికి మీనము వ్యయస్థానం అయితే, వ్యయం అంటే ఖర్చుకు సంబంధించినటువంటి స్థానం. ఈ మీనము గురువుకు స్వక్షేత్రం.
అలా అని ఖర్చు పెట్టకుండా ఉండడు, గురువు కూడా ఖర్చు పెడతాడు. అయితే ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఆ ధనము వృధా వ్యయం కాకుండా శుభకార్యాలకు ధర్మకార్యాలకు ఖర్చు పెట్టి అది మరింత పేరును కీర్తి ప్రతిష్టలను తెచ్చే విధంగానే ఉంటుంది తప్ప తనకు అపకీర్తిని తెచ్చే విధంగా ఉండదు. ఈ విధంగా మనము మేషరాశి మీద గురు ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. ఈ విధంగా 12 స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో చూసాం. ఎక్కడైతే ఆ గురువు గ్రహం వల్ల, గురువు ఆ గ్రహంలో ఉండడం వల్ల, ఆ రాశిలో ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయో అక్కడ తగినటువంటి పరిష్కారాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు శనగలు దానం చేయటం, లేదా పచ్చని వస్త్రం దానం చేయటం. ఎందుకంటే ఈయన శనికి, గురువుకు పసుపు రంగు అనేటువంటిది అత్యంత ప్రీతికరమైనటువంటిది, అలాగే శనగలు ధాన్యం కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. సో అలాంటి దానాలు ధర్మాలు చేసి, లేదా గోసేవ చేసి, లేదా శివ పూజ చేసి మనం ఎక్కడైనా గురుగ్రహం వల్ల ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నా కూడా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా గురుగ్రహం గురించి స్థూలంగా నేను మీకు తెలియచేశాను. మీ జాతకంలో గురువు ఎక్కడున్నాడని చెప్పి పరిగెత్తి చూసుకోవటం కాకుండా కాస్త లోతుగా పరిశీలించి మరింతగా ఇతర గ్రహాల సంబంధాలు తెలుసుకొని తగిన జ్యోతిష్కులను సంప్రదించి తగిన విధంగా దాన్ని తెలుసుకొని అవసరమైన చోట తగిన పరిష్కారాలు చేసుకొని మీ జీవితాలు సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.